తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో కురుస్తున్న వర్షాలకు డాక్టర్ మేఘా గణపతిరావు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు చుట్టుముట్టిన వర్షపు నీరు. కాలేజీ విద్యార్థిని విద్యార్థులు కాలేజీ తరగతి గదిలోకి వెళ్లాలని అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెళ్లే దారి లేక బెంచీలు ఏర్పాటు చేసుకుని వాటిపై నుండి చేరవలసి వస్తోంది. తరగతి గదుల చుట్టూ నీరు చేరడంతో దిక్కుచోచన స్థితిలో అక్కడ విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసించి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ రేకులు షెడ్లలో వర్షం కురవడంతో వేరే పరిస్థితి లేక ఉన్న బిల్డింగ్లో కిక్కిరిసి మరియు ఆరుబయట నేలపై కూర్చొని చదువుకునే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఒక ప్రక్కన వర్షం, మరో ప్రక్కన దోమలు, విషసర్పాలు మనకు దర్శనమిస్తాయి. అయితే కాకుండా చుట్టుపక్కల ఇళ్ల నిర్మాణం నుండి డ్రైన్ వాటర్, వ్యర్థ పదార్థాలు ఈ కాలేజ్ ఆవరణలోకి రావడంతో దోమలు విపరీతంగా పెరిగి జ్వరాలు బారిన పడి కొంతమంది విద్యార్థులు కాలేజీకి వెళ్లాలన్న భయం భయంతో వస్తున్నారు. ఈ పరిస్థితి ఎంతమందికి, అధికారులందరికీ, గత ప్రభుత్వ రాజకీయ నాయకులకు మెరపట్టుకున్నా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని ఈ రేకు షెడ్ బిల్డింగ్లను మరమ్మతు చేసి పునర్ధరించాలని వేడుకుంటున్నారు. ఇలాగే పరిస్థితి ఉంటే కాలేజీలో మా పరిస్థితి ఏర్పడుతుందని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.